అమ్నేషియా పబ్ రేప్ కేసులో సాదుద్దీన్ ను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. చంచల్గూడ జైలు నుంచి నేరుగా ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల తర్వాత జూబ్లీస్ పిఎస్ కు తరలిస్తారు. ఇవాళ నిందితుడి ప్రొఫైల్ పరిశీలించడంతో పాటు మైనర్లతో పరిచయంపై ప్రశ్నించనున్నారు. మే 28న పబ్ లో ఏం జరిగింది, బాలికను ఎలా ట్రాప్ చేశారు, బెంచ్ కార్ ఎవరిచ్చారు అనే అంశాలపై పోలీసులు ఆరా తీయబోతున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా సాదుద్దీన్ ను ఆమ్నేషియా పబ్, కాన్సీ యు బేకరీ అలాగే అత్యాచారం జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లబోతున్నారు. ఇన్నోవా కారు దాచిపెట్టిన ప్రదేశానికి కూడా నిందితుడిని తీసుకువెళ్లి ప్రశ్నించనున్నారు. సాదుద్దీన్ ద్వారా కేసుకు సంబంధించిన కీలక వివరాలు రాబట్టాలని భావిస్తున్నారు పోలీసులు. అమ్నేషియా పబ్ రేప్ కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన మైనర్లను మేజర్లుగానే పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును కోరారు. నిందితుల్ని మేజర్లుగానే పరిగణించి విచారణ జరిపించాలని కోరారు పోలీసులు. ఇక ఈ విషయంలో జువైనల్ జస్టిస్ దే తుది నిర్ణయం. నిందితులు మానసిక స్థితి, నేరం చేయడానికి వాళ్ల గల సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుని జువైనల్ జస్టిస్ నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ వాళ్లను మేజర్లుగా పరిగణించినట్టయితే 21 ఏళ్లు నిండే వరకు జువైనల్ హోమ్ లో ఉంచుతారు. తర్వాత వాళ్లను సాధారణ జైలుకు తరలిస్తారు. అమ్నేషియా పబ్ రేపు కేసులో బాధితురాలు మైనర్ బాలిక స్టేట్మెంట్ ను మరోసారి రికార్డ్ చేశారు పోలీసులు. ఇంటి దగ్గర దించుతామని బాలికను తమతో తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేసినట్టు తెలిపింది బాధితురాలు. పబ్ నుంచి బయటకు వచ్చాక తన స్నేహితురాలు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయిందని తెలిపింది. మరోవైపు తనను తీసుకొచ్చిన స్నేహితుడు పబ్ లోనే ఉండిపోయాడని తెలిపింది. తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను ఫోన్ ఎత్తలేదని తెలిపింది. మరోవైపు తనను ఫాలో అయిన నిందితులు తాము క్యాబ్ బుక్ చేస్తామంటూ తన ఫోన్ లాక్కున్నారని తెలిపింది. మొబైల్ సిగ్నల్ లేదు, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని నమ్మించి బెంజ్ కార్లో ఎక్కించుకున్నారని తెలిపింది. బెంజ్ కార్లో ఉండగానే తన హ్యాండ్ బ్యాగ్, కళ్ళజోడు లాక్కున్నారని వివరించింది బాధితురాలు. తర్వాత తనతో అసభ్యంగా ప్రవర్తించారని తెలిపింది. తొలుత బంజారాహిల్స్లోని కాన్స్ బేకరీకి తనను తీసుకెళ్లారని తెలిపింది. కాన్స్ బేకరీ వద్ద బెంజ్ కారు ఇరుకుగా ఉందంటూ ఇన్నోవాలోకి షిఫ్ట్ చేశారని తెలిపింది. తన హ్యాండ్ బ్యాగ్, కళ్ళజోడు ఇచ్చేస్తారేమోనని ఇన్నోవా ఎక్కానని తెలిపింది. ఇన్నోవా వాహనంలో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని వివరించింది బాధితురాలు. అమ్నేషియా పబ్ రేప్ కేసులో సాదుద్దీన్ కస్టడీలోకి తీసుకున్నారు సాదుద్దీన్ ను. అయితే చంచల్గూడ జైలు నుంచి నేరుగా ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లన్నారు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు, లైవ్ లో అందుబాటులో ఉన్నారు జ్యోతి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మైనర్ బాలిక అత్యాచారం కేసుకు సంబంధించి ప్రధాన నిందుడిగా ఉన్నటువంటి సాదుద్దీన్ మాలిక్ ని జూబ్లీ హిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే చంచల్గూడ జైలు నుంచి సాదుద్దీన్ మాలిక్ ని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కస్టడీలో విచారణలో భాగంగా అనేక అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఈ కేసులో 6 నిందితులు ఉన్నారు. ఒకరు మేజర్ కాగా మిగతా అంతా కూడా మైనర్లే ఉన్నారు. ఒకవైపు మైనర్లకు సంబంధించి జువెనైల్ హోమ్ లో ఇప్పటికే వాళ్ళు ఉండడం జరిగింది. వాళ్లకు సంబంధించి కూడా వారం రోజుల పాటు కస్టడీని కోరినటువంటి పోలీసులు కోర్టు ఎటువంటి తీర్పునిస్తుంది అనే దాని మీద మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా సాదుద్దీన్ మాలిక్ ని ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నారు కాబట్టి అయితే ఈ యొక్క సాదుద్దీన్ మాలిక్ తో పాటు మిగతా మైనర్లకి ఏ విధంగా వాళ్ళు పరిచయం అయ్యారు, పబ్ లోకి ఏ విధంగా ఎంటర్ అయ్యారు, కేవలం పార్టీ బుక్ చేసుకుని ఎంటర్ అయ్యారా, ఒకవేళ పార్టీ గనుక బుక్ చేసుకునేటప్పుడు ఈ 6 నిందితులు ఏ విధంగా మాట్లాడుకున్నారు, వీరే కాకుండా ఇంకెవరైనా వీళ్ళకి హెల్ప్ చేశారన్న దాని మీద ఒక ఈ విచారణలో తేలనుంది. ప్రధానంగా పబ్ లో ఆ అమ్మాయికి సంబంధించి ఎవరైతే మైనర్ బాలిక ఉందో మైనర్ బాలికకు సంబంధించి ఏ విధంగా వాళ్ళు అక్కడ వేధింపులకు గురి చేశారు, పబ్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత
ఒక ఇద్దరు మైనర్ బాలికలు ఒక మైనర్ బాలిక క్యాబ్ బుక్ చేసుకొని తన ఇంటికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. మరొక మైనర్ బాలికైనటువంటి ఎవరైతే ఈ అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళకి సంబంధించి మాత్రం తమ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా లాక్కొని వాళ్ళు బలవంతంగా కూడా ఆ వెహికల్ లో ఎక్కించినట్టుగా కూడా తెలుస్తుంది. అనంతరం అక్కడి నుంచి కాన్సివ్ బేకరీ దగ్గరికి వెళ్లారు. ఆ తర్వాత ఆమెను తీసుకొని ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే పేరెంట్స్ కి చెప్పిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాక వెలుగులోకి వచ్చినటువంటి ఇన్సిడెంట్ గాను అప్పటికే ఒక రెండు రోజుల గ్యాప్ రావడంతో వాళ్ళు నిందితులు కూడా ఒక ఫామ్ హౌస్ కు వెళ్లారు. అక్కడ తరదాల్చుకునే ప్రయత్నం చేశారు. అక్కడ రెండు వెహికల్స్ ఒకటి బెంచ్ కారు అదే విధంగా ఇన్నోవాకు సంబంధించి కొన్ని ఎవిడెన్స్ ను కూడా క్లూ స్ట్రీమ్స్ అప్పటికే సేకరించింది. కానీ ఆ ఎవిడెన్స్ ను కూడా తారుమారు చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే వీళ్ళు లోపలికి అంటే ఫామ్ హౌస్ కి వెళ్లారో ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్లిన తర్వాత అక్కడ నిందితులు మద్యం సేవించి ఆ తర్వాత ఎవరికి వాళ్ళు పరారైనట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఆ ఫామ్ హౌస్ ఇచ్చినటువంటి ఆ షెల్టర్ ఆ యజమాని ఎవరు ఎవరు ఆ షెల్టర్ ను కల్పించారు, అక్కడ నుంచి పరారి అవ్వడానికి వీళ్లే ప్లాన్ చేసుకున్నారా లేదు అంటే వాళ్ళకి ఎవరన్నా సహకరించి ఇటువంటి ప్లాన్ ను వాళ్ళకి చెప్పారన్న విషయాల మీద ఖచ్చితంగా ఈ విచారణలో తేలనుంది. ప్రధానంగా ఈ వారం రోజుల కస్టడీకి సంబంధించి జువెనల్ కోర్టుకి సంబంధించి కూడా పోలీసులు కస్టడీ కోరారు కాబట్టి మైనర్లను కూడా విచారిస్తే పలు అంశాలు కూడా బయటపడతాయి. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించి ఏదైతే లైంగిక పట్టుదల సంబంధించినటువంటి ఒక టెస్ట్ నిర్వహిస్తే ఛార్జ్షీట్ లో ఖచ్చితంగా ఈ టెస్ట్ కు సంబంధించినటువంటి అంశాలు అందులో పేర్కొంటే మాత్రం అదొక కీలక ఆధారంగా కూడా కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఒకవైపు ఒక మైనర్ కి మాత్రమే ఒకవైపు అత్యాచార యత్నానికి సంబంధించినటువంటి కేసు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కానీ మిగతా నలుగురు మైనర్లతో పాటు ఒక మేజర్ అయిన వారికి మాత్రం అత్యాచార కేసుతో పాటు ఐటీ యాక్ట్ అదే విధంగా పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఈ మైనర్లకి మొత్తాన్ని కూడా అటువైపు వైద్య పరీక్షల నిమిత్తం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అదే ఒక కీలక ఆధారంగా కూడా మారనుంది. మరొక వైపు సాదుద్దీన్ మాలిక్ ని మాత్రం ఖచ్చితంగా అటు పబ్బుకి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి జరిగినటువంటి ఆ ప్రదేశానికి ఎక్కడైతే ఈ యొక్క యునోవాని దాచిపెట్టారో అక్కడ ప్రదేశానికి కూడా తీసుకుని వెళ్లి వీటన్నిటినీ కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి మొత్తం అంశాలను కూడా మొత్తం వీళ్ళు రికార్డ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకే దాదాపు వారం రోజుల సమయం పట్టింది. అప్పటికే నిరసనలు ఆందోళనలు అవుతున్నటువంటి క్రమంలో పోలీసులు మొదటగా నిందితుల్ని పట్టుకునే పనిలో ఉన్నారు. ఆ క్రమంలో కూడా ఇన్నోవా అదేవిధంగా బెంచ్ ఈ రెండు కార్ల చుట్టూనే వివాదం అంతా కూడా జరిగింది. అక్కడ కొన్ని క్లూస్ ను కూడా సేకరించడం జరిగింది. కానీ వీళ్ళు ఏ విధంగా పథకం వేశారు, ఏ విధంగా ఆ బాలికను ట్రాప్ చేశారు, ఏ విధంగా జరిగిన ఘటనకు తీసుకెళ్లారన్న దాని మీద ఖచ్చితంగా కొన్ని ఆధారాలు కావాలి. అవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సాదుద్దీన్ మాలిక్ ని విచారిస్తే అనేక అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ పోలీసులు మాత్రం ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి మాలిక్ ను మాత్రం కస్టడీకి తీసుకున్నారు. రఫీ, రైట్. సో కోర్టుకి పోలీసులు కూడా చెప్పినట్టు తెలుస్తోంది, మైనర్లు కాదు మేజర్లుగా పరిగణించాలి, వీళ్ళ మానసిక స్థితి కావచ్చు, వీళ్ళు చేసిన సందర్భం కావచ్చు, ఏదైనా కావచ్చు మేజర్లుగా పరిగణిస్తే బాగుంటుందని పోలీసులు కోరినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి జ్యోతి? ఎస్, జువెనల్ కోర్టుకి సంబంధించి కూడా ఇప్పటికే ఎవరైతే మైనర్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇప్పటికే ఒక కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లకు సంబంధించి కూడా వాదనలు జరిగిన తర్వాత కోర్టు ఎటువంటి తీర్పును వెలువడే ఇచ్చే అవకాశం ఉందని ఖచ్చితంగా వేసి చూడాలి. అంతేకాకుండా ఒకవైపు ఈ మైనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అంటే ఒకవేళ బెయిల్ పిటిషన్ వస్తుందా లేదంటే కస్టడీకి సంబంధించి పోలీసులు పిటిషన్ వేశారు కాబట్టి ఆ వారం రోజుల కస్టడీకి కానీ పోక్సో అంటే జువెనల్ కోర్టు ఎటువంటి సమాధానం చెప్తుంది అనే దాని మీద వేచి చూడాలి. ఒకవేళ వాళ్ళు కూడా కస్టడీకి ఇస్తే మాత్రం ఇక్కడ మైనర్ గా ఉన్నటువంటి వీళ్ళని అదే విధంగా మేజర్ గా ఉన్నటువంటి సాదుద్దీన్ మాలిక్ ని వీళ్ళందరినీ విచారించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేజర్ అయినటువంటి సాదుద్దీన్ మాలిక్ ని ఒక ప్రదేశంలో వీళ్ళని విచారించినప్పటికీ మైనర్లుగా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా జువెనల్ హోమ్ లోనే విచారించే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళు చెప్పేటటువంటి సమాధానం అదే విధంగా మాలిక్ చెప్పేటటువంటి సమాధానం పొంతన ఉందా? అసలు ఎవరు ఈ ప్లాన్ స్టార్ట్ చేశారు, ఎవరు పథకం వేశారు, ఏ విధంగా ట్రాప్ చేశారు? ఎందుకంటే కొన్ని ఇన్ఫర్మేషన్ తెలిసిన ప్రకారం మాత్రం అమ్మాయి దగ్గర నుంచి ఇంటికి వెళ్లేందుకు మేము బుక్ చేస్తాము క్యాబ్ అని సెల్ ఫోన్ లాగినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళు కార్లో వెక్కించుకున్నారు.
సో ఇవన్నీ జరిగాయి కాబట్టి అసలు పథకం ఎవరు వేశారు వీళ్ళకి అసలు పరిచయం ఏ విధంగా ఏర్పడింది పబ్లో అసలు గొడవ ముందు ఎవరు స్టార్ట్ చేశారు అంటే పబ్లో ఏ విధంగా వాళ్ళ వేధింపులకు గురి చేశారు ఏ విధంగా ట్రాప్ చేశారు ఇవన్నీ కూడా అటు మైనర్లని అదే విధంగా మేజర్ అయినటువంటి సాదిక్ని సాదుద్దీన్ మాలిక్ని కూడా ఖచ్చితంగా విచారణ చేస్తే మాత్రం అనేక అంశాలు వెల్లోకి వస్తాయి అంతేకన్నా రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి ప్రదేశాల ఆధారాలతో పాటు గతంలో జరిగినటువంటి ఏదైతే కార్లో దొరికినటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి చెవుపోగు కావచ్చు ఇలాంటి కొన్ని దొరికాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా ఒక కీలకంగా మారనున్నాయి దీంట్లో ఇంకెవరి హస్తం ఉంది వీళ్ళకి ఎవరు హెల్ప్ చేశారు వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే రెండు రోజుల గ్యాప్ తర్వాత వీళ్ళు ఒక ఫామ్ హౌస్ కి వెళ్ళడం ఇవన్నీ కూడా ఉండడం చేత అనేక అంశాలు వెల్లోకి వస్తాయి ఈ విచారణ మాత్రం ఖచ్చితంగా ఒక కీలకంగా మారనుందని అయితే చెప్పుకోవచ్చు రఫీ రైట్ థాంక్యూ జయతి